అధ్యక్ష ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు 90% పరిచయకు మానిఫెస్టో దేవుడు దయతో ప్రజల జీవనతో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లోకి ఇవ్వగలిగినాం అధ్యక్ష ఈ డిసెంబర్ 15వ తేదీ అనేది ఒక టాపికే కాదు అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది డిసెంబర్ 15వ తేదీ అని డేట్ కూడా డిక్లేర్ చేసింది దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు ఏంటి అధ్యక్ష ఇది మేము ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కట్టి వాళ్ళకేం సంబంధం మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు అనుసంధానం మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష ఇది ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అధ్యక్ష ఒక పేమెంట్ ఒక బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడాలి అని అంటే అదొక ప్రొసీజర్ కంపెనీకి డబ్బు లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఏం లేదు అధ్యక్ష అది నాకు టాపికే కాదు ఇది డిసెంబర్ 15వ తారీఖున ఇవ్వబోతున్నాము అని చెప్పి ఈ రోజు చెప్పింది కాదు ఇది నిన్న సభలో చెప్పింది కాదు ఇది ఇది ఎప్పుడో నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నాం తర్వాత క్యాబినెట్ లో చెప్పడం జరిగింది ఒక టాపిక్ లేని టాపిక్ లో ఈ మాదిరిగా పోడియం దగ్గరికి మనుషులు వచ్చి అసలు చర్చే జరగనికోకుండా సభలో ఎటువంటి పరిస్థితుల్లో ముందడుగు వేయకుండా ఒక పట్టుబట్టడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష ఎందుకంటే ఒక సో మెనీ బిల్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఆ బిల్స్కి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది చర్చ జరగనియాలి అవకాశం ఉంటే ఆ బిల్స్కి సంబంధించి ఏదైనా సలహా లేదని ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి ఆ సలహాలు ఇవ్వరు చర్చే జరగకూడదు బిల్లులే పెట్టకూడదు బిల్లులే జరగకూడదు బిల్లు చర్చే జరగకూడదు అనే అభిప్రాయం ఏంటి అధ్యక్ష ఆ తర్వాత టిడ్కోకు సంబంధించిన చర్చ జరిపించాలని వాళ్ళకి ఉద్దేశమే లేదు అధ్యక్ష ఎందుకంటే టిడ్కోకు సంబంధించి ఇంతకుముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు స్కీమ్ ముద్ద జగన్ స్కీమ్ ముద్ద ప్రజలే నిర్ణయం చేసుకోండి మీరు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ ఇస్తామని చెప్పి ఇంతకు ముందే కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత ఆశ్చర్యం అధ్యక్ష నేను మొన్ననే రిపోర్ట్లు అడిగా ఏమైంది ప్రజలు ఏ స్కీమ్కి తిక్కులు పెట్టారు అని అడిగితే అందరూ కనీసం 10 మంది కూడా చంద్రబాబు నాయుడు స్కీమ్కి తిక్కులు పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరూ కూడా జగన్ స్కీమే ముద్దు అని అంటా ఉన్నారు అధ్యక్ష ఆ స్థాయిలో ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ మరి ఆ మనిషికి అది తెలుసు కాబట్టి ఆ టాపిక్ కూడా డిస్కషన్ జరగనీయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చివరికి ఏ స్థాయిలో కాన్స్పిరసీ జరుగుతుందంటే అధ్యక్ష వాళ్ళందరూ చూడండి అధ్యక్ష అక్కడ ఉన్న అందరూ మీతో పాటు పోడియం కింద ఉన్న వాళ్ళందరూ కానీ అందులో కేవలం ఒకే ఒక దళితుని మాత్రం ముందు పెడతారు అధ్యక్ష పెట్టి ఆ దళితుని మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తారు దళితులు ఏకంగా మీ దగ్గరకు వచ్చి వచ్చేట్టుగా మీ దగ్గర పెట్టి చేస్తారు అంటే ఏ స్థాయిలో దిగజారిపోతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు అసలు మనుషులైనా అధ్యక్ష ఒకసారి నిజంగా ఆలోచన చేయాలి వీళ్ళ బుద్ధి మొత్తం కుటిల బుద్ధి అయిపోయింది అధ్యక్ష ఇట్లాంటి వాళ్ళు నిజంగా 23 కూడా కాదు రేపు ఎలక్షన్లలో మీకు 2-3 కూడా పడేసే పరిస్థితి లేదు ప్రజలు వస్తారని గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా 10 నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు టిక్కెట్ పడతాయి ఒక టాపిక్ లేని టాపిక్ లో మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే అధ్యక్ష వాళ్ళందరినీ ఈ రకంగా పెట్టుకోవడం అనవసరం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వినకపోతే మార్షల్స్ని పిలిపించేసేయండి ఎట్టి పక్కన పడేసేయండి అధ్యక్ష ఏంది లేకపోతే అధ్యక్ష చర్చ సభ జరగాలా లేదా నాకు అర్థం కావడం లేదు ఇది వీళ్ళ కోసం అని చెప్పి ఇదే పద్ధతిలో పెడతారా